డాక్టర్ గారు జామకాయ అంటే సాధారణంగా అందరికి ప్రతి ఇంట్లోనే జామ చెట్టు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఊరికే అలా చెట్టును కోసుకుని తినేస్తూ ఉంటారు అసలు ఆ పండులో అన్ని పోషకాలు ఉన్నాయని అసలు చాలా మందికి తెలియదు ఇంకా ఎక్కడ ఏం చదివానంటే కీప్స్ డాక్టర్ అవే అని అన్నారు కదండి మరి ఒక యాపిల్లో ఎంత ఉందో జామలో కూడా అంతే మంచితనం ఉంటుందంట అన్ని పోషకాలు ఉంటాయని కూడా ఎక్కడో చదివాను మరి ఎంతవరకు వరకు డాక్టర్ గారు యాపిల్ అంత జామలో ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది అసలు కంపారిటివ్గా అసలు జామకాయతో యాపిల్ని పాల్చడానికే లేదు అంత మంచిది జామకాయ కాకపోతే యాపిల్ కంపెనీలు వారికి అసోసియేషన్ ఉంది కానీ జామకాయలు పండించే వాళ్ళకి అసోసియేషన్ లేదుగా అందుకని డాక్టర్లతోటి జామకాయ ఒక రోజు తింటే డాక్టర్ దూరం అవుతాడని చెప్పించలేకపోయారు జామకాయల వాళ్ళు యాపిల్ వాళ్ళు మాత్రం చెప్పించి అందరి చేత తినిపించారు అందుకని ఆశించినంత లాభమే ఉండదు అది పైకి చూస్తే ఎర్ర రంగు ఉండి బుర్రగా ఉండి బా చూసిన వెంటనే తినేయాలి కోరికేయాలి అనిపిస్తుంది దాని రూపం అట్లాంటిది పై కట్ట పటారం తప్ప లోన పెద్ద అంత ఏమి ఉండదమ్మా ఓకే అందుకని జామకాయ మాత్రం ది బెస్ట్ నెంబర్ వన్ ఫ్రూట్ అంటే జామ అంట నేను మరి డాక్టర్ గారు అయితే జామకాయలో అసలు ఏ పోషక విలువలు ఉంటాయండి మన ఆరోగ్యానికి కావాల్సినవి యాభై సంవత్సరాల క్రితం నేషనల్ ఇన్స్టి ఆఫ్ న్యూట్రిషన్ వారు మొదటిసారిగా జామకాయల ఆహార పదార్థాలు సర్వే చేసి ఏ పోషకాలు ఎందులో ఎంతెంత ఉన్నాయని చూసినప్పుడు జామకాయలో నలభై ఐదు నుంచి యాభై యాభై క్యాలరీలు ఉంటాయని వాళ్ళు ఇచ్చారు శక్తి ఇప్పుడు ప్రస్తుతం యాభై ఏళ్ళ తర్వాత వాళ్ళు మళ్ళీ రీసెంట్ స్టడీస్ చేసి ఈ రెండు మూడేళ్ల నుంచి చాలా బాగా పరిశోధన చేసి ఇప్పుడున్న వాటన్నిటినీ తీశారు మళ్ళీ లెక్కలు ఎన్ఐఎన్ తార్నాకలో ఉంటుంది కదా హైదరాబాద్ వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం ఇప్పుడు జామకాయలో ముప్పై మూడు క్యాలరీలు ఉన్నాయి అంటే ఇంకా క్యాలరీస్ తగ్గాయి కాబట్టి మనకు కూడా మంచిదే మనకి నీడపట్న కూర్చుని శ్రమ తగ్గింది కదా శక్తి తగ్గాలి క్యాలరీస్ తగ్గాలి కార్బోహైడ్రేట్స్ తగ్గాలి నిజంగా జామకాయలు తగ్గాయి మళ్ళీ ఇప్పుడు అది ఉంది లాభం ఓకే ఇక జామకాయలో ఉండే లాభాలు తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రాములు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఓకే కొవ్వు పాయింట్ త్రీ గ్రామ్ అంటే లేనట్టు లెక్కే ప్రోటీన్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ ఉంది ఫైబర్ అన్నిటికంటే ఎక్కువ చోడ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఫైబర్ ఉంది జామకాయలు అందుకని ఈ రోజుల్లో పీచు పదార్థాలు ఉన్న ఆహారలు ఎక్కువగా తీసుకుంటే షుగర్ వ్యాధి కానీ మరి కొలెస్ట్రాల్ ఇట్లాంటి త్వరగా పెరగవు చాలా మంచిది ఇక అన్నిటికంటే విటమిన్ సి ప్రత్యేకంగా జామకాయ చెప్పుకునేది విటమిన్ సి పూర్వం రోజులు ఇచ్చిన పుస్తకంలో అయితే రెండు వందల ఇరవై గ్రాములు ఉండేది హండ్రెడ్ గ్రామ్ జామకాయలు ఇప్పుడైతే రెండు వందల పదమూడు గ్రాములను ఇచ్చారు అంటే ఒక పెద్ద తేడా కాదు అన్నిటికంటే ఎక్కువ కమలాలు బత్తాయిలు నిమ్మకాయలు నారెంజకాయలు విటమిన్ సి ఎక్కువ అనుకుంటారు మీరు కానీ జామకాయ వీటన్నిటికంటే నాలుగు రెట్లు ఎక్కువ అంత విటమిన్ సి అందుకని రక్షణ వ్యవస్థకు తిరుగులేని ఆహారం జామకాయ ఇవన్నీ జామకాయలో ఉండే స్థూల మరియు సూక్ష్మ పోషకాలు ముఖ్యంగా డాక్టర్ గారు జామకాయ వల్ల ఇతర లాభాలు ఏమైనా ఉంటాయా మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే షుగర్ పేషెంట్లు కూడా చక్కగా ఎన్ని జామకాయలు తినొచ్చు అని అనిపిస్తుంది ఎందుకంటే ఎనర్జీ తక్కువ కాదు మరి మీరు చెప్పిన దాని ప్రకారం ఇంకా ఇతర లాభాలు ఏమైనా ఉంటాయండి జామకాయని తినటం వల్ల అందరికీ కలిగే మేలు ఏమిటంటే మార్కెట్లో దొరికే పండ్లన్నిటిలోకి అతి తక్కువ రేటు ఉన్న పండు జామయ్ అవును అన్నిటికంటే అసలు పెస్టిసైడ్స్ కొట్టని కాయ అంటే జామకాయ మిగతా పళ్ళన్ని బొప్పాయి పుచ్చకాయి బత్తాయి మ్యాంగో ఇవన్నీ కార్బైడేస్ పండిస్తున్నారు అరటి పళ్ళు దహ సహా కానీ జామకాయకి ఎవరు కార్బైడేయరు ఇవన్నీ బెనిఫిట్సే ఈ జామకాయలను ఇంకొక స్పెషల్ ఏంటంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ జామకాయ అని అంటారు ఓకే ఇది మెయిన్గా రక్తం లోపలకి త్వరగా చక్కెరని ఇవ్వదు స్లోగా అరుగుతుంది ఇందులో ఉన్న పీచు పదార్థాలు కూడా ఈ చక్కెరని స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళకుండా స్లోగా పంపేటట్టు చేస్తాయి కాబట్టి దీని ద్వారా వచ్చిన గ్లూకోజ్ కొవ్వుగా మారే ఛాన్స్ ఉండదు దీని ద్వారా వచ్చిన గ్లూకోజ్ షుగర్ పెంచే ఛాన్స్ ఉండదు షుగర్ పేషెంట్స్ పాలిట నెంబర్ వన్ వరం అయిన ఫ్రూట్ అంటే జామకాయ అందుకని ఈరోజులో ఓబీసీ ఉన్నవారికి షుగర్ పేషెంట్స్కి బ్లడ్లో ట్రైగిలిజ్రెడ్స్ కొలెస్ట్రాల్ ఎట్లా పెరిగే వాళ్ళు ఎవరికైనా సరే స్లోగా వెళ్ళేవన్నీ మంచిది స్పీడ్గా వెళ్ళేవి మంచిది కాదు ఇది ఆకోవక చెందింది ఇక ముఖ్యంగా ఇది జామకాయ తీసుకుంటేనండి స్ట్రెచ్ మార్క్స్ రావు ఓకే అంత బెనిఫిట్ ఉంది ఇందులో ఎందుకంటారా ఇందులో ఉన్న హై డోసెస్లో సి మరి కొన్ని ల్యూటిన్స్ అనేవి ఉన్నాయి ఈ దీనివల్ల ఏమవుతుందంటే స్కిన్ ఎలాస్టిసిటీని బాగా పెంచుతుంది బరువు పెరని సాగే గుణం కలిగి ఉంటుంది కింద ఉండే కొలాజన్ మెషన్ని చాలా హెల్దీగా తయారు చేస్తుంది అనమాట విటమిన్ సి డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ వస్తాయని సైంటిఫిక్గా ఉంది ఓకే ముడతలు పడి వయసు రాకుండానే స్కిన్ ఫోల్డ్స్ వల్ల పెద్ద వయసు వరలా కనపడతారు దాన్ని నిరోధించడానికి జామకాయ నెంబర్ వన్ అన్నారు అందుకని ఫోల్డ్స్ రావు స్ట్రెచ్ మార్క్స్ త్వరగా రావు లావైనా కానీ వచ్చినా కానీ సాధ్యమైనంత వరకు ఎక్కడి నుంచి ఇక పెరగకుండా అన్న ఉంటాయి దీని వాడితే ఈ లాభం ఉంది అందుకని స్కిన్ గ్లోకి స్కిన్ హెల్తీగా ఉండడానికి విటమిన్ సి అతి ముఖ్యంగా ఉపయోగపడుతుంది అనమాట ఈ బెనిఫిట్స్ వాళ్ళకు వస్తాయి అనమాట అట్లాగే జామకాయ తినటం వల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది బాడీకి ఎక్కువ మోతాదులో అతి ముఖ్యంగా కావాల్సింది అన్నిటికంటే విటమిన్ సినే ఇదే నెంబర్ వన్ ఆ నెంబర్ వన్ సి జామకాయలో ఉంది ఉందిగా తక్కువ రేట్లో లభిస్తుంది కాబట్టి రెగ్యులర్గా జామకాయలు కనుక తింటే రక్షణ వ్యవస్థ మంచి స్ట్రాంగ్గా పనిచేస్తుంది మనకి రిపేరు క్లీనింగ్కి డీటాక్సిఫికేషన్కి జామకాయ పెట్టింది పేరు అంత మంచిది అనమాట ఇది అంచేత ఎన్ని రకాల బెనిఫిట్స్ని మనం పొందొచ్చు విన్నారు కదండి జాంపండు వెనకాల ఇన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి కాబట్టి ఈసారి నుంచి మార్కెట్లో జామ్ పళ్ళు దొరికితే మాత్రం అస్సలు వదలకండి జామకాయలు కానీ జామ్ పళ్ళను కానీ మీ ఆరోగ్యానికి ఎలా ఉపయోగించుకోవాలో డాక్టర్ చెప్పారు కాబట్టి డాక్టర్ గారు చెప్పిన సజెషన్స్ ప్రకారం జాంపళ్ళని పళ్ళని ఖచ్చితంగా మీ ఆహారంలో ప్రతిరోజు జోడించుకోవడానికి ప్రయత్నించండి